కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్దారుకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రకటించిన కొత్త జిల్లాల ఏర్పాటును మేము స్వాగతిస్తున్నామని అందులో భాగంగానే అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు మా అందరి ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ ప్రాంతం రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతమని తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానంలో పోరాడి సమస్యల పరిష్కారం చేసుకున్న ఏకైక ప్రాంతం కోనసీమ ప్రాంత ప్రజలందరూ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిపబ్లిక్ రోజున ఆయన జీవో ప్రకటించారు, మన జిల్లాని 13 జిల్లాలు 26 జిల్లాలుగా ప్రకటిస్తూ మన జిల్లాని కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది. దానికి మనందరం కూడా అంబేద్కర్ పేరు పెట్టాలి అనే ఒక నిర్ణయంతో ఇవాళ అమరావతి పార్లమెంటరీ నియోజకవర్గం అంబేద్కర్ పేరు జిల్లాగా చేయాలని మనందరం కూడా పార్టీ అధ్యక్షులుగా అందరం కూడా అన్ని వర్గాల వారు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టాలంటే పెద్దలు అందరూ చెప్పారు, అంబేద్కర్ యొక్క అందరవాడు అంబేద్కర్ తొందరవాడు కాదు, అందరవాడు ఎలా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ భారత పౌరులందరికీ న్యాయం చేసినటువంటి మహావ్యక్తి అంబేద్కర్, అటువంటి యొక్క నాయకత్వంలో అంబేద్కర్ పేరు పెడితే అందరూ కూడా విజ్ఞాన అందరూ కూడా భారత రాజ్యాంగం కూడా ముందుకెళ్తారని ఒక ఆలోచనతో అంబేద్కర్ పేరు పెట్టాలని అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానికి అందరూ మద్దతుగా మనందరూ కూడా మన గురుగారు జగన్ గారు చెప్పినట్టు ఇది అందరికీ ఆరంభం. ఇవాళ ఈవేళ 1వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మనందరం కూడా ప్రతి గ్రామంలో అందరూ కూడా తెలియాలి. ఎందుకంటే రోడ్డు మీద